నమస్తే గుడ్ వైబ్స్కి సుస్వాగతం ఇవాళ మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడతాం ఎవరైనా కొంచెం ఉభావంగా ఉండడం లేకపోతే కొంచెం ఇన్సెక్యూర్గా ఉంటే వాళ్ళకి మనోధైర్యం లేదు ఆత్మస్థైర్యం అసలుకే లేదు అని మనం ఎగతాళి చేస్తాం టూ మచ్ కంపారిజన్ కానివ్వండి టూ మచ్ కాంపిటీషన్ కానివ్వండి చాలా ఎక్కువ ఒత్తిడి పెట్టినప్పుడు పిల్లలకి మనోధైర్యం తగ్గిపోయి ఒక ఆత్మన్యూత భావం అనేది వస్తుంది ఈ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్లో నేను ఎందుకు పనికిరాను ఎట్లాగో నేను చేయలేను కదా ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఉంటారు లేకపోతే ట్విన్స్ కూడా ఉండొచ్చు అందులో ఒకళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు ఒకళ్ళు కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉంటారు మన ప్రపంచంలో ఇప్పుడు ఇంట్రోవర్ట్స్కి ఎక్కడా పని లేదండి ఎక్కడా అసలు చోటే లేదు ఎందుకంటే ఇంట్రోవర్ట్ కదా అరే సైలెంట్గా ఉంటారు తక్కువ మంది ఫ్రెండ్స్ ఏ వీళ్ళు ఎందుకు పనికిరారు అని జమ కట్టేస్తాం అనమాట ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఈ సమాజంలో ఎందుకు మరి టోటలీ అవుట్ అట్లాగే ఒక ఎక్స్ట్రాగోటెడ్ పర్సన్ మీద అంటే బాగా బడబడ మాట్లాడే వాళ్ళు కొంచెం ఒక పర్సనాలిటీ బ్రైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళని మనం అక్కడ కూడా ఒత్తిడి పెడతాం ఏంటి వాళ్ళని నవ్వట్లేదు నువ్వు అంటే రోజు నవ్వాలా అదేం రూల్ లేదు కదా ఇప్పుడు పేరెంట్స్ కూడా కొందరు ఇంటికి వచ్చి నువ్వు మ్యాథ్స్లో డల్ కదా అని అంటారు మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రం డల్ అని ఎందుకు అంటామండి ఆ వర్డ్ ఎందుకు యూస్ చేయాలి అసలు ఓకే మ్యాథ్స్లో నీకు హెల్ప్ కావాలా చలో నేను హెల్ప్ చేస్తాను లేదు అంటే నా వల్ల కాదు బయట వాళ్ళని ఎవరైనా ఒక ట్యూషన్లో వెళ్ళా లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని చదువుకుంటావా ఇది తాత్కాలికం ఇది జస్ట్ అ స్మాల్ కమ్ ఆన్ లెటర్స్ వర్క్ ఆన్ ఇట్ అని మనం అన్నాం అనుకోండి పిల్లలకి కొన్ని అంత ధైర్యం వస్తుంది ఇన్ఫర్నరీ కాంప్లెక్స్ అయితే రాదు తెలియకుండానే మనం పిల్లల్ని మనం కించపరుస్తున్నాము తెలియకుండానే వాళ్ళ స్థాయిని తగ్గిస్తున్నాము అండ్ తెలియకుండానే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ లెవెల్ తగ్గించేస్తున్నాము సో కంటిన్యూస్గా ఇన్ఫరెటీ కాంప్లెక్స్తోనే పెరుగుతారు పిల్లలు పర్టికులర్లీ మోడర్న్ పిల్లలు ఎందుకంటే ఒత్తిడి ప్రెషర్ బాగా ఎక్కువ ఉంది ఇట్లాంటి పిల్లల మీద ఇక ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే ఏ నిమార్చిపోతారు లేని పర్ఫెషన్లో పడితే అనేది బాగానే ఉంటుంది అని అనుకుంటాం ప్రొఫెషన్లోనే అక్కడ కనిపిస్తుందండి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానివ్వండి లీడర్షిప్ స్కిల్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి కొలీగ్స్తో మాట్లాడడం కానివ్వండి అప్రోజల్స్లో డీల్ చేయడం కానివ్వండి ఇవన్నీ దెబ్బతింటాయండి నేను ఎందుకు పనికిరాను అనుకున్నవాడికి వాడికి ఏం నేర్పిస్తామండి సో ముందు నుంచే మనం కొన్ని చర్యలు తీసుకోవాలన్నమాట పిల్లల్ని కంపేర్ చేయకండి ఆడపిల్లల్ని బాడీ షేమ్ చేయకండి అంటే నువ్వు లావుగా ఉన్నావు నువ్వు నల్లగా ఉన్నావు నీకు భర్త దొరకడు నువ్వు డైటింగ్ చేయి నీకు పింపుల్స్ వస్తున్నాయి నీకు వెంట్రుకలు సరిగ్గా లేవు నువ్వు అంటే పర్ఫెక్ట్ బ్యూటీలా ఉన్నావు అమ్మా నాన్నలాగే ఉంటారండి పిల్లలు సో సడన్గా ఒక అప్సరా తయారు అవ్వాలంటే ఎలా అవుతుంది పర్టికులర్గా వివాహం చేసేటప్పుడు ఆడపిల్లల్ని ఎలా కించపరుస్తారో తెలుసండి పేరెంట్స్ తెలియకుండానే ఇదంతా ప్రేమతోటే కించపరచడం అనేది తెలియకుండా జరుగుతుంది ఇన్నడ్వర్టెంట్గా జరుగుతుంది అంటే వాళ్ళు పిల్లల్ని కించపరచాలి మా పిల్లలంటే మా ప్రేమ లేదు అని అస్సలు కాదండి అమోఘమైన అపారమైన ప్రేమ కానీ ఇదిగో ఈ సంబంధం నువ్వు నువ్వు అంటున్నావు కదా దీనికన్నా బెటర్ నీకు రారు ఎందుకంటే నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు పుట్టిగా ఉన్నావు బీటెక్ చేస్తే చాలామంది బీటెక్ చేశారు నువ్వు అందుకే తివ్వు కావు సో ఇంకా దీనికన్నా బెటర్ నీకు రాదు అమ్మాయికి నచ్చట్లేదు దీనికన్నా బెటర్ రాదు అంటే ఇట్స్ ఓకే కానీ అమ్మాయికి నచ్చకుండా మీరు చేయకూడదు కదా తన లైఫ్ ఏమవుతుందండి మీరు కించపరిస్తే ఎస్ అనేస్తుంది ఆ తర్వాత లైఫ్ అంతా నిజర్బుల్గా ఉంటుంది తను ఒక ప్రొఫెషన్ కూడా ఇంతే నీ మార్క్స్కి ఇంతే చాలు నువ్వు ఇంత చేయి చాలు నీకు అని ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుతుంటే డెఫినెట్గా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ రాకుండా ఎలా ఉంటుంది సో దీన్ని నేను ఫస్ట్ పేరెంట్స్కే చెప్తాను డీల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా డీల్ చేయండి పిల్లల్ని కంపేర్ చేయకండి పిల్లల ఆత్మస్థైర్యం పెంచే మార్గాలు వెతకండి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనేది అది వ్యాధి కాదు దీన్ని పరిష్కారం చాలా ఈజీ సో ఈ ఈజీ మార్గాన్ని మనం పాటిస్తే పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇనిఫరారిటీ కాంప్లెక్స్కి లోన్ అవ్వరు